బంగారం చోరీ కేసులో ముద్దాయిని అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా చీరాల డీఎస్పీ పి శ్రీకాంత్ తెలిపారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. కందుకూరుకు చెందిన ననపనేని సుధారాణి 2019 ఫిబ్రవరి 22 ఆమె చెల్లెలు కుమార్తె వివాహానికి బాపట్ల వెళ్లారు. అక్కడి నుండి షాపింగ్ నిమిత్తం విజయవాడ వెళ్లారు. విజయవాడ నుంచి చీరాల్లోని ఆమె తమ్ముడు ఇంటికి బయలుదేరి ఆర్టీసీ బస్సులో వస్తుండగా మధ్యలో పొన్నూరు వద్దకు వచ్చేటప్పటికి ఎవరో ఒక మహిళ తన పక్కన కూర్చొని తన చేతి సంచిలో ఉన్న 20 తవర్ల బంగారు నగలు చోరీ చేసిందని చీరాల పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై చీరాల గ్రామీణ 2వ పట్టణ సీఏలు రోసయ్య, విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పేటపాలెం కారంచేడు ఎస్ఐ కమలాకర్ విచారణ చేశారు. ఈ విచారణలో నిందితురాలైన అన్నారెడ్డి ఈశ్వరి అలియాస్ దాసరి ఈశ్వర్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరం అంగీకరించిందని డీఎస్పీ పి శ్రీకాంత్ విలేకరులకు తెలిపారు. ఈ కేసు విచారణలో విశేష ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఎస్పీ మల్లికాకర్ అభినందించారు. రివార్డులు ప్రకటించారని డీఎస్పీ తెలిపారు. కందుకూరు నివాసి విజయవాడకు పెళ్లికి పోయేసి మన కొత్తపేటలో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడి ఇంటికి వచ్చింది. చీరాల బస్టాండ్లో దిగి చీరాల నుంచి వాళ్ళ ఇంటికి నైట్ వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే దాంట్లో బ్యాగ్లో ఉన్నటువంటి 20 తవర్ల బంగారు నగలు దొంగిలించబడినట్టుగా తెలుసుకున్నారు. ఆమె బ్యాగును జిప్ ఓపెన్ చేసి కట్ చేసి దొంగిలించారు. ఆ కేసు మన చిరాల టౌన్లో చాలా కాలంగా పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ కేసుల గురించి మన 2 టౌన్ సీఏ గారు, రూరల్ ఇన్స్పెక్టర్ గారు రోసయ్య, తర్వాత ఎస్ఐ వేటపాలము వీళ్ళ ముగ్గురు టీమ్గా ఏర్పడేసి పాత కేసుల నుంచి పరిశోధిస్తుంటే మనకి ఈ కేసుల సంబంధపడినటువంటి అన్నారెడ్డి ఈశ్వరి అలియాస్ దాసరి ఈశ్వరి వైఫ్ ఆఫ్ మధు అను పాత నిరస్తాల్లో ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుసుకుని ఆమెను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేసి ఈ కేసులో దొంగిలించబడేటువంటి 20 తవర్ల బంగారు నగలలో 7 తవర్ల నగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు ఈ కేసులో మిగిలిన బంగారు నగలు ఈ ముద్దైనటువంటి ఈశ్వరి వేరే వారికి ఇచ్చినట్టుగా మనకి కన్ఫ్యూజ్ చేసింది. ఆ నగలు కూడా త్వరలో స్వాధీనం చేసుకుంటాము. ఈశ్వరి అనే ఈ ముద్దాయి పాత నిరస్తురాలు. ఈమె పైన మన స్టేట్లో చాలా కేసులు ఉన్నాయి. ఈమె మీద 2 టౌన్ పోలీసులను కూడా సస్పెక్ట్ సీట్ ఉంది. ఈ పాత నిరస్తురాలను పట్టుకోవడంలో అత్యంత ప్రతిభ చూపించినటువంటి మన చిరాల రూల్ సిఐ రోసయ్య, ఎస్ఐ కమలాకరు మరియు 2 టౌన్ సిఐ విజయ్ కుమారు, కారంచేడు హెడ్ కానిస్టేబుల్ సురేష్, సుబ్బారావు ఇంకా మిగతా సిబ్బంది అందరికీ కూడా మన ఎస్పీ గారు ప్రశంస చేశారు. వారికి రివార్డు కూడా ప్రకటించారు.